ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. ఆడిన 8 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి సెమీస్కు అర్హత సాధించింది. ఇకపోతే లీగ్ దశలో చివరి మ్యాచ్ ఈ నెల 12వ తేదీన నెదర్లాండ్స్ జట్టుతో టీమిండియా తలపడబోతుంది. మరోవైపు నెదర్లాండ్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆ జట్టు కేవలం 2 మ్యాచ్ల్లో విజయం సాధించింది. అయితే దక్షిణాఫ్రికాను ఓడించి నెదర్లాండ్స్ జట్టు అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే బంగ్లాదేశ్ జట్టుపై కూడా విజయం సాధించడం ద్వారా తాము బలమైన జట్టేనని నిరూపించింది. అయితే బుధవారం ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ ఓడిపోయింది. 160 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలోనే 12వ తేదీ టీమిండియాతో తలపడబోయే ముందు ఆ జట్టు బ్యాటర్ తేజ నిడమనూరు మీడియాతో మాట్లాడాడు. టీమిండియాకు నెదర్లాండ్స్ జట్టు కలవర పెట్టగలదా అని ప్రశ్నించగా అది సాధ్యమేనని నిడమనూరు చెప్పాడు. క్రికెట్ లో అసాధ్యం అనేది ఉండకపోవచ్చు. మేము మా బ్రాండ్ క్రికెట్ ఆడతాం. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టుతో తలపడాలని మా జట్టు ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారని చెప్పాడు. మేము బంతిని బాగా వేయగలం. అలాగే మా జట్టులో స్పిన్ బాగా ఆడగల ప్లేయర్స్ కూడా ఉన్నారు. మాకు వికెట్లు తీయగల కుర్రాళ్లు కూడా ఉన్నారు. అందుకే వీటితో పాటు భారత్ తో గెలవాలంటే కొంచెం అదృష్టం ఉండాలని నిడమనూరు అంటున్నాడు. ఇప్పుడున్న వరల్డ్ కప్ లో టీమిండియా చాలా బలమైన జట్టు. అందులోని ఆటగాళ్లంతా చాలా అద్భుతంగా ఆడుతున్నారు. అయితే క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఈ వరల్డ్ కప్ లో మేము 2 విజయాలు పెద్ద జట్లపైనే సాధించాం. ఈ క్రమంలోని ఆదివారం భారత్ తో జరిగే మ్యాచ్ లోనూ విజయం సాధించాలని ఎదురు చూస్తున్నామని తేజ నిడమనూరు అన్నాడు. అలాగే భారత్ లో షమి కోహ్లీ మా టార్గెట్ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ ఇద్దరు టీమిండియాలో చాలా కీలకంగా ఉన్నారని వారిపై ఫోకస్ పెడితే మేము గెలవడం పెద్ద కష్టం కాకపోవచ్చు అని నిడమనూరు అంటున్నాడు. ఇకపోతే ఈ తేజ నిడమనూరు భారత్ మూలాలున్న ఆటగాడు. అందులోనూ ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన వ్యక్తి. ప్రస్తుతం తన ఫ్యామిలీ మొత్తం నెదర్లాండ్స్ లో ఉండడంతో ఆ జట్టుకు అతను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.